ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర దేవాణి జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాది బిరావృతం మయూకై అహమిత్యే విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం ఏప్రిల్ మాసంలో ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి ఆ గ్రహస్థితి రీత్యా మీకు మీ యొక్క స్థితి ధనము ప్రయత్నాలు అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంతాన సంబంధించిన కావచ్చు వివాహ సంబంధించిన కావచ్చు వ్యాపారము ఉద్యోగము ఇన్వెస్ట్మెంట్స్ ఇలా అనేకమైనటువంటి అంశాల్లో గ్రహాల యొక్క బలం మీ జన్మజాతకం కాకుండా గోచార గ్రహాల యొక్క బలం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు అసలు గ్రహాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే శుక్రుడు బుధుడు రాహువు కలిసి మనకి మేషంలో ఉన్నారు ఆ శుక్రుడు ఏడవ తేదీ వృషభంలోకి మారుతున్నాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే మిథున రాశిలో కుజుడు చంద్రుడు కర్కాటకం నుంచి మొదలుపెట్టి కర్కాటకం మిథునం వరకు తిరుగుతాడు ఈ నెల రోజులు కూడా అదేవిధంగా గమనించుకున్నట్లయితే మకర రాశి అధిపతి మకర కుంభరాశుల అధిపతి అయిన శని భగవానుడు కుంభంలో సంచరిస్తూ మేనంలో రవి గురువుల యొక్క సంచారం జరుగుతుంది ఇక ఈ యొక్క బుధుడు ఇరవై రెండవ తేదీకి వక్రిస్తే అదే ఇరవై రెండో తేదీ రోజు గురువు మేషంలోకి వస్తున్నాడు పదిహేనో తేదీ నుంచి రవి కూడా మేషంలోకి వస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థుని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ భగవత్ సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా పాల్గొనడము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్గా భగవత్ సంబంధంగా కొన్ని కొన్ని కొండి లేకపోతే కొన్ని అంటుంటారు చూసారా నాకు ఆ రోజు పలానా నిదర్శనం నాకు కనబడింది అంటూ ఉంటారు ముఖ్యంగా అమ్మవారి భక్తులకి కన్యారాశి వారికి ఆ యొక్క అమ్మవారి యొక్క నిదర్శనం కనబడేటువంటి సమయం నడుస్తుంది ప్రస్తుతం అయితే మీరు ఎవరికైనా ధనం ఇచ్చినా తీసుకున్నా రావాల్సిన ధనం ఉన్నా పూర్తి స్థాయిలో రాకుండా కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్స్ బేస్లో మీకు రావడం గోచరిస్తుంది అదే ఆ టైప్లోనే ఒప్పుకుండా కూడా మీరు ఎవరికైనా ధనం ఇచ్చాము రావట్లేదు కొంతమంది ఏం చేస్తారంటే ఓ యాభై వేలు ఇచ్చా ఇరవై ఇరవై వేల ఒక ఓ రెండు మూడు సార్లు ఇచ్చేస్తానంటే ఒప్పుకో నాకు ఒకటేసారి యాభై వేలు కావాలంటారు అంటే చెప్తున్నా ఉదాహరణ ఇప్పుడున్న గోచార ఫలితాలు ఏం చెప్తున్నాయంటే మీరు అవతల వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో ఇస్తే తీసుకుంటేనే మీకు ధనం వస్తుంది చేతికి లేనట్లయితే ధనం చేతికి రాకపోగా మొదటికే మోసం వచ్చేటువంటి ఆస్కారం కనిపిస్తుంది కాస్త కుటుంబ సభ్యులతో తెలియని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు కొంచెం దూరంగా ఉండడం కావచ్చు గోచరిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అందులో ముఖ్యంగా మీరు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నట్లయితే లేదా అకౌంట్స్ రంగాల్లో ఉన్నట్లయితే మీకు అభివృద్ధికరమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది కొద్దిగా ఉద్యోగ నిర్ణయాలు తీసుకునేటువంటి విషయాల్లోనే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో తొందరపాటు పనికిరాదు అదేవిధంగా గమనించుకున్నట్లయితే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని పాజిటివ్గా కొన్ని మూవింగ్ అనేటువంటి జరుగుతుంది అలాగే సంతాన సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది వివాహ సంబంధించిన విషయంలో మీరు జాబ్ చేస్తున్నటువంటి ప్రదేశం నుంచే ఎవరైనా సరే మీకు ప్రపోజ్ చేయడం కానీ లేకపోతే ఆ సంబంధాలు కుదరడము అది పురుషుడికి కావచ్చు స్త్రీకి కావచ్చు అది గోచరిస్తుంది అదేవిధంగా కాస్త కన్యారాశి వారికి సహజంగానంటే మీకు సహజంగా నారులో శని ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలు వేసింది కాస్త కాంపిటీషన్గా చక్కగా రాణిస్తారు మరియు మీ యొక్క జీవిత భాగస్వామిని లేదా ఎవరితో పార్ట్నర్షిప్గా ప్రయాణం ప్యాలర్గా ప్రయాణం చేసినట్లయితే వారి ద్వారా కొన్ని విదేశీ సంబంధించిన లాభాలు కావచ్చు అటువంటి వస్తాయని చెప్పి ఆశించేటువంటి వారికి సరైన సమయం మరియు విదేశీ సంబంధాలు కలుపుకోవడానికి సరైన సమయంగా చెప్పుకోవచ్చు మరియు మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ మాసంలో ఉద్యోగం రావడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు కనిపిస్తున్నాయి ఇక మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే కొద్దిగా జాగ్రత్తగా ఉండి చేసుకున్నట్లయితే మంచి ఇన్వెస్ట్మెంట్స్ యోగం కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వారాహి అమ్మవారి యొక్క చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు అది ఎలా చూసుకోవాలి ఏమిటి అంటే ముందుగా మీకు మీ యొక్క తేదీ అంటే ఏ తేదీలో పుట్టారు ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఏ సమయము అంటే ఉదయం నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ టైంలో పుట్టారు ఏ ప్రదేశం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రదేశాన్ని బట్టి మీ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మారుతుంది ఈ యొక్క సమాచారాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకొని మీ మీరు లైఫ్లో ఎంతవరకు ఎదుగుతారు మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి ధనాధిపతిని తీసుకొని మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఏ రంగాల్లోకి వెళ్తే మీరు చక్కగా రాణిస్తారు అదేవిధంగా మీరు ఎటువంటి ప్రయత్నం ఏ సమయంలో ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది మీరు నివసించాల్సినటువంటి ప్రదేశం కానివ్వండి మీరుండే డైరెక్షన్ కానివ్వండి మీ సంతానం కానివ్వండి మీ వివాహం కానివ్వండి సెటిల్మెంట్స్ కానివ్వండి అదేవిధంగా వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయొచ్చు విదేశాల్లో నివసిస్తారు ఇక్కడ నివసిస్తారా రుణము రోగము శత్రుత్వాలకు సంబంధించినవి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి గుర్తుపెట్టుకోండి మరి మీకు ఇక్కడ సందేహం కలగచ్చేయండి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే గోచార ఫలితాల గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము వార ఫలితాలని మాస ఫలితాలని పక్ష ఫలితాలని లేదా ఉగాది పంచాంగంలో సంవత్సర ఫలితాలని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మన జీవితం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మన ప్రయత్నము మనం సంపూర్ణంగా చేసే ప్రయత్నము ఆ ప్రయత్నానికి కాలము కలిసి రావడము చూడండి చాలామంది బాగా తెలివైన వాళ్ళు ఉంటారు బాగా కష్టపడతారు కానీ వాళ్ళు చేసే ప్రయత్నం ఒక్కోసారి కలిసి రాదు ఒక్కోసారి కలిసి వస్తుంది అదేమిటి సేమ్ ప్రయత్నం అప్పుడు చేశాను కలిసి వచ్చింది ఇప్పుడు ఎందుకు కలిసి రావట్లేదు అంటే కాలము కలిసి రాలేదు అంటూ ఉంటారు కలిసి రాలేదండి అంటుంటారు ఆ కాలం కలిసి వస్తుందా లేదా చెప్పేదే ఈ యొక్క గోచార ఫలితాలు అంటే మీరు చేసే ప్రయత్నానికి గోచారంలో ఉన్న గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసాం ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందనుకోండి బాగా అమ్ముడుపోతుంది ఉదాహరణకి కోవిడ్ టైంలో మాస్కులు శానిటైజర్లు మార్కెట్ ఉంది అప్పుడు చేసిన ప్రతి కంపెనీ హిట్ అయిపోయి కోట్లు సంపాదించాయి కానీ ఇప్పుడు చేయమనండి ఇప్పుడు ఎవరు కొను మాస్క్ ఎందుకు మార్కెట్ ఉంది ఆ టైంలో అదేవిధంగా మీరు ఒక ప్రదేశానికి వెళ్ళాలి మార్క్ బయట ట్రాఫిక్ జామ్గా లేదు ఈజీగా ఉంది ట్రాఫిక్ అంతా చాలా క్లియర్గా ఉన్నాయి రోడ్స్ ఈజీగా వెళ్ళగలుగుతారు అదే ట్రాఫిక్ బాగా జామే ఉంది వెళ్ళలేరు అంటే ఏమిటి బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న సిచ్యువేషన్స్ బయట ఉన్నటువంటి ట్రాఫిక్ మనల్ని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో దగ్గర ఆగాల్సి వస్తూ ఉంటుంది అలా మీరు చేసే ప్రతి ప్రయత్నం లైఫ్లో ఇప్పుడు ఒక ధన సంబంధించిన విషయం ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఈ రాశికి వివాహ సంబంధించిన విషయం ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు ఇప్పుడున్న గోచార ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అనేటువంటి విషయాలు గోచార ఫలితాల్లో గోచారంలో ఉన్న గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి తెలుసుకోవడానికి మనం గోచార ఫలితాలు తెలుసుకుంటాం అయితే గోచార ఫలితాలు అందరికీ జనరల్గా ఉంటే జన్మజాతకం మాత్రం మనది పర్సనల్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి